ప్లానెట్ గ్రోవ్ పార్క్ హైదరాబాద్ లో అతిపెద్ద లేక్ సెంటెడ్ విల్లా కమ్యూనిటీ. 884 స్పానిష్ మోడల్ ట్రిపుల్ఎక్స్ విల్లాస్ తో ఎట్ దుండిగల్ గాగిల్లాపూర్. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో కరోనా రోగులకు అందిస్తున్న సేవలపై మంత్రి కొండా సురేఖ సమీక్షించారు. ఈ నెల 21 నుంచి 170 మంది అనుమానితులకు పరీక్షలు చేయగా 25 మందికి కరోనా పాజిటివ్ గా వచ్చింది. ఇందులో 10 మంది ఎంజీఎం హాస్పిటల్లో చేరారు. వీళ్లలో ఇద్దరు పూర్తిగా కోలుకోవడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యారు. రోగులకు మెరుగైన సేవలు అందించాలని డాక్టర్స్ కి సూచించారు మంత్రి సురేఖ. ఎంజీఎం హాస్పిటల్లో 1200 ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి. 3 ఆక్సిజన్ ట్యాంక్స్ సిద్ధం చేశారు. అలాగే విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సందర్భాల్లో ఉపయోగించడానికి 5 జనరేటర్లు కూడా ఉన్నాయి. మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు త్వరలో వైద్య ఆరోగ్య మంత్రితో సమావేశమవుతానన్నారు కొండా సురేఖ. ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తే కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పాము. ఆ వెహికల్ నెంబర్ తీసుకొని వాళ్ళకు కూడా ఫైన్ వేయాలని చెప్పి చెప్పాము. దానివల్ల ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ వేసేసి లాక్ వేసేసి వెళ్ళిపోతారు. దాంతో ట్రాఫిక్ జామ్ అవడం, భక్తులకు ఇబ్బంది అవడం జరుగుతుంది. అంతేకాకుండా స్టాపర్స్ ఏవైతే ఉన్నాయో త్రూ అవర్ ద రోడ్ ఎండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండేటట్టు పెట్టమన్నాము. మధ్య మధ్యలో మనుషులు మాత్రమే ఇటు అటు పోయి వచ్చే విధంగా మధ్య మధ్యలో ప్లేస్ వాళ్ళు పెట్టమన్నాం. దానివల్ల ఏమవుతుందంటే జామ్ అనేది తక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంది, ట్రాఫిక్ జామ్. కాబట్టి పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ ప్రెజర్ పడకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కూడా మేము చెప్పడం జరిగింది. ఎలక్ట్రిక్ విషయానికి వచ్చినప్పుడు లైట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లడ్ లైట్స్ అవి పనిచేస్తున్నాయా పనిచేస్తలేవా, చేయకపోతే అది రిపేర్ చేయాలని కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము టెంపరీ టాయిలెట్స్ కూడా వాళ్ళకి పెట్టమని చెప్పాము.